ఏపీలో గడప గడపకు తిరుగుతోన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు జనం చుక్కలు చూపిస్తూనే ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు ఈ గోల తట్టుకోలేక ఇంట్లోనే ముసుగు తన్ని పడుకుంటున్నారట జగన్ మాత్రం ఈసారి గడప తొక్కని వారికి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యేలు ఓ ప్లాన్ ఆలోచించారట అదే గడప గడపకు గిఫ్ట్ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు అటు జనంతో బూతులు తిట్టించుకునే దుస్థితి పోతుంది ఇటు అధినేత మెప్పు దొరుకుతుందని ఈ ప్లాన్ అమలు చేశారట ఇందుకే అసలు ప్లాన్ ఏంటి అనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నా సేమ్ ఎన్నికల ప్రచారం మాదిరిగా జనం ఇళ్ల ముందుకు ఎదురెళ్లి వారు నోరు తెరిచేలోపు చేతిలో ఓ గిఫ్ట్ పెట్టి వారిని కూల్ చేస్తే పోలా అనేది వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన దిక్కుమాలిన ఐడియా ఈ ఫార్ములాని మొదటగా అమలు పరిచింది మాత్రం ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు మంత్రి పదవి పోయేసరికి అటు జనం లెక్క చేయట్లేదట పైగా వైవి సుబ్బారెడ్డి రూపంలో ఆయనకు షాకుల మీద షాకులు తగులుతున్నాయట అందుకే జనాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కోట్ల రూపాయలతో వెండి సామాను కొనేయడం అవి గిఫ్ట్ ప్యాకులు చేసేయడం చకచకా జరిగిపోయాయట ఏ రోజైతే గడప గడపకు వెళుతున్నారో అలా ఇంటికి వెళ్లే క్రమంలో ఆ ఇంటి యజమాని చేతిలో వెండి వస్తువును పెట్టేస్తున్నారు దీంతో జనం మారు మాట్లాడకుండా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇదేదో బాగుంది గురు అనుకున్నాడేమో సేమ్ టు సేమ్ ఫార్ములాను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బ్లైండ్ గా ఫాలో అవుతున్నాడట అయితే నేరుగా అందిస్తే ఎక్కడ బయట పడుతుందోనని ఏకంగా డబ్బు పెట్టి చదివింపులు ఇచ్చేస్తున్నాడట వంశీ నోరు తెరిచి సమస్యలు చెప్పేలోపే చేతిలో కవర్ పెడుతుండటంతో సైలెంట్ గా తీసుకుని జనం అవుతున్నారట ఇప్పుడే ఎమ్మెల్యేలు వెండి గిఫ్ట్స్ ఇస్తున్నారంటే ఎన్నికల సమయానికి గోల్డ్ గిఫ్ట్స్ ఖాయమంటూ లెక్కలేసుకుంటున్నారట జనం సరే బాలనే ఇస్తున్నాడంటే మూడేళ్లు మంత్రిగా చేశాడు కాబట్టి కూస్ కూసంతా వెనకేసుంటాడు అలాగే కొడాలిని అడ్డం పెట్టుకుని వంశీ కూడా నొక్కేసి నొక్కేసుంటాడు మరి మా పరిస్థితి ఏంటి అంటూ పదవులు రాని ఎమ్మెల్యేలు దిక్కులు చూస్తున్నారట మరి జగన్ రెడ్డి బటన్ నొక్కి వీరి సమస్యలు కూడా పరిష్కరిస్తారేమో చూడాలి